థ్యాంక్స్ ఫర్ కమింగ్ మళ్ళీ ఒకసారి. ఇది సక్సెస్ మీట్ అనే కన్నా కూడా థ్యాంక్ యూ మీట్ అనడం బాగుంటుందేమో, ఎందుకంటే మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు మేజర్ ఏరియాస్ లైక్ నైజామ్ అండ్ వాటిలో ఎవ్రీడే కలెక్షన్ రిపోర్ట్ చూస్తూ ఉంటే వీఆర్ హ్యాపీ విత్ ఆడియన్స్ రిపోర్ట్. రిలీజ్ అవ్వక ముందు చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నానండి, ఒక మినుగురులు ఎలా తీసామో ఈ సినిమా కూడా అలాగే జెన్యున్గా తీసిన సినిమా. ఈ పాటికి మీకు 24కి మీరు సినిమా చూశారు కాబట్టి 24 కిసెస్ అనే పేరు ఎందుకు పెట్టామో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. హీరోయిన్ పతి కిస్ని లెక్క పెట్టుకుంటూ 24 కిసెస్ అనే ఒక కాన్సెప్ట్ అమ్మాయి షీ బిలీవ్స్ ఇన్ దాట్, అందుకని పెట్టాం. కానీ ఏమాత్రం పబ్లిసిటీ, అసలు ఫస్ట్ పెట్టింది శ్రీలక్ష్మి అండ్ 24 కిసెస్. మన నరేష్ గారు ఇప్పటికే అంటారు ఆ పేరు బాగుంది కదండి ఎందుకు తీసేశారని. సో ఆ విధంగా పబ్లిసిటీ కోసం మాత్రం ఏమీ చేయలేదండి. అంటే ఫర్ సమ్ రీజన్ ఇది ఒక అబ్సినిటీ ఉన్నది అని సినిమా స్టార్ట్ అవ్వకముందు నుంచి స్టార్ట్ అయింది. ఈ సినిమాని మా మదర్తో కూర్చొని చూశాను ఫస్ట్ షో, అలాగే మహిళా మండలి నుంచి ఇద్దరు వచ్చారు. ఏ ఒక్కళ్ళు కూడా ఇంకా స్టిల్ ఆడియన్స్లో ఆడియన్స్ నుంచి కానీ ఎవరైనా కానీ ఈ సినిమా వల్గరు అశ్లీలం అనే వర్డ్ నేను ఒప్పుకోను, చూసిన వాళ్ళు ఎవరు ఒప్పుకోరు కూడా, సినిమా చూసిన వాళ్ళు. ఎందుకంటే అలాంటి అన్నెసరీ థింగ్స్ మీద డిపెండ్ అయ్యే స్టోరీ కాదు, ఫిల్మ్ మేకర్ని కాదు నేను. ఒక్క ముద్దు తప్పితే అసలు ఆ ముద్దు కూడా చాలా పోయిటిక్గా మంచి ఇంగ్లీష్ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. అది వన్ ఆఫ్ ది బెస్ట్, చాలా పోయిటిక్గా తీసామని నేను అనుకుంటున్నాను. కానీ ఒక్క అది తప్పితే మేజర్ లిప్ లాక్స్ కూడా లేవు, ఎక్కడ బెడ్రూమ్ సీన్స్ లేవు, నగ్నమైనవి లేవు. సో ఫర్ సమ్ రీజన్ అలా ఫస్ట్ నుంచి రిలీజ్ అవ్వకముందు నుంచి వచ్చింది. బట్ ఈరోజుకి నేను ఐ స్టాండ్ ఆన్ మై ఓట్స్, లైక్ వల్గారిటీ కానీ అబ్సినిటీ కానీ లేని సినిమా. అది చూసిన ఆడియన్స్ కూడా ఒప్పుకుంటారు. నేను ఈరోజు ఓకే స్లో నేరేషన్ ఉందా, కొన్ని సీన్స్ ఇయ్యా, ఈ డిబేట్ అన్నీ దట్స్ ఐ అగ్రీ. మీ రివ్యూస్ నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. మినుగురులకి నేను హయ్యెస్ట్ రివ్యూస్ చూశాను నేను, 4.5 వరకు మస్ట్, హిందూ అయితే మస్ట్ వాచ్ అని హెడ్డింగ్ పెట్టారు. అలాంటివి చాలా ప్రతి న్యూస్ పేపర్లోని ప్రతి ఛానల్లో చూశాను. సో రేటింగ్స్ గురించి ఈరోజు ఆడియన్స్ మీ అభిప్రాయాన్ని తీసుకొని, నేను మీ అభిప్రాయాన్ని రెస్పెక్ట్ చేస్తున్నాను, ఆడియన్స్ అభిప్రాయం కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాను. మోర్ దాన్ సగం మంది బుక్ మై షోస్ చూస్తే మీరు మంచి రివ్యూస్ వస్తాయి, ఆడియన్స్ వెళ్తున్నారు. నిన్న కూడా మండే రోజు కూడా మోర్ దాన్ హాఫ్ ఫిల్ అవడం అంటే కలెక్షన్స్ పరంగా కూడా ఆడియన్స్కి 100% నచ్చిందని, మొత్తం అందరికీ నచ్చిందని నేను అబద్ధాలు చెప్పట్లేదు. 50% బుక్ మై షోలో కూడా కామెంట్స్ చూస్తూ ఉంటే కొన్ని కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి. సో ఒక ఫిల్మ్ మేకర్, ఈ ఒక చైల్డ్ యాక్టివిస్ట్ ఒక రిలేషన్షిప్లో ఉన్న అతను, అంటే ఒక ఎన్జిఓ కానీ ఒక సొసైటీకి వర్క్ చేసే అతనికి రిలేషన్షిప్ ఉండకూడదు లేకపోతే అఫైర్స్ ఉండకూడదు అని, అది నాకు ఐ డోంట్ నో. కథ పరంగా మనం కథ ఎలా చెప్పాలి అనేది ఒక మినుగురులకి ఎలా చేసాం, దీనికి అలాగే చేసాం. కానీ ఇప్పుడు బట్ మీ అందరి పాయింట్స్ రెస్పెక్ట్ ఇచ్చి మీ మంచి పాజిటివ్గా తీసుకొని ఆ సీన్స్ని కట్ చేసి ఏదైతే ల్యాగ్ అనుకుంటున్నారో మీరు, కొన్ని కాన్వర్జేషన్స్ ఏకగ్రీవంగా కొంతమంది ఏదైతే అన్నారో, రేపొద్దున అది డిజిటల్ మీడియంలో అమెజాన్ కానీ ఆ వర్షన్ వస్తుంది. ఇప్పుడు థియేటర్స్లో కూడా ఎక్కడైతే అందరూ కొంచెం ల్యాగ్ ఉందండి అన్నారో అవి కలెక్ట్ చేసి అభిప్రాయాలను సేకరించి ఇప్పుడు థియేటర్లో కూడా క్యూబ్ మారుస్తున్నాం, ఇంకా నిడివి తగ్గించి. సో పాజిటివ్ పాయింట్స్ ఇప్పుడు ఆల్వేస్, అంటే మీతో మళ్ళీ ముఖాముఖికి కారణం కూడా అదే, పాజిటివ్ పాయింట్స్ ఆల్వేస్ తీసుకోవాలి. మీరు చెప్పినా, ఆడియన్స్ చెప్పినా, ఎవరు చెప్పినా తీసుకోవాలి. నేను ఇంతే అంటే కుదరదు కదా. సో ఆ విధంగా మీరు ఇచ్చిన సజెషన్స్ని నేను మనస్ఫూర్తిగా తీసుకుంటున్నాను, థ్యాంక్ యూ ఫర్ దాట్. ఆ చేంజెస్ చేసి పెట్టినాము కాబట్టి రేపు ఇప్పుడు సినిమాల్లో ఇంకా మంచిగా, అంటే కొన్ని మేజర్ నైజాంలో నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను కాబట్టి నాకు ప్రతిరోజు కలెక్షన్స్ నాకు తెలుసు.
ఇట్ డెఫినెట్లీ రీ క్రాస్ ఐ మీన్ ఒక మంచి పాయింట్ అయితే రీచ్ అవుతుంది అది. సో మీలో మీరు కూడా అంటే నాకు మీ సేకరణ ఎలాగ నాకు హెల్ప్ఫుల్ అవుతుందో ఈ ప్రాసెస్ని ఈ ఓకే సగమంది ఆడియన్స్ మంచి రివ్యూస్ ఇస్తున్నారు, మోర్ దాన్ ఆ రివ్యూస్ ఇస్తున్నారు. సో ఈ ప్రయాణం ఏంటి, ఈ ఆడియన్స్ కొంతమంది మంచి ఫీడ్బ్యాక్ ఏంటి, ఏం జరిగింది, ఆ విశ్లేషణ కూడా మీరు మీలో ఒకరు ఎవరన్నా చేస్తే వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అనేది నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అది. సో ఒక ఇందులోని ప్రేమ కథలోని మాల్ న్యూట్రిషన్ ఎందుకు చెప్పారని కొంతమంది అన్నారు. ఇది ఇది ఒక చైల్డ్ యాక్టివిస్ట్ స్టోరీ ఇది. సో ఆ విధంగా చైల్డ్ యాక్టివిస్ట్ స్టోరీలోని లవ్ స్టోరీ ఇది అన్నమాట. సో మల్టిపుల్ ప్లాట్స్ని కానీ మల్టిపుల్ నేరేషన్ని కానీ సింపుల్గా చెప్పలేదు. ఇలాంటి విషయాల్లో నేను అవి పాజిటివ్గానే తీసుకుంటున్నాను. మేబీ కాంప్లెక్స్, ఇది సింపుల్ నేరేషన్ కాకుండా కాంప్లెక్స్ నేరేషన్ అయ్యి ఉండొచ్చు. మీరు చెప్పినవన్నీ పాజిటివ్గా తీసుకుంటాను, బట్ ఒక్క పాయింట్ మాత్రం నేను అంటే మీరు కాదు, అది మీడియా సినిమా రిలీజ్ అవ్వక ముందరే వచ్చింది. ఆబ్సినిటీ వల్గర్ అనేది ఎక్కడా లేదండి. ఇది ఒక క్లాసికల్, మీరు చూసిన వాళ్ళు చెప్తారు ఇది ఒక క్లాసికల్ లవ్ స్టోరీయే కానీ రేపొద్దున టీవీలో కానీ అమెజాన్లో వచ్చినప్పుడు ఇంకా చాలామంది జనాలకి రీచ్ అవుతుంది. సో బట్ మేము ప్రమోషన్ కోసం అయితే తప్పుదోవ పట్టి చేసింది ఏమీ లేదండి. కాకపోతే ఈరోజు కొంచెం రిలీజ్ అయ్యి అరే ముద్దు పోస్టులు కాకుండా మామూలు పోస్టులు పెడితే అంటే ఈ అపవాదు కూడా వచ్చేది కాదేమో అని ఆ రిట్రోస్పెక్షన్ ఎప్పుడూ ఉంటుంది. మనం ప్రమోషన్స్ కోసం కొన్ని చేస్తాం, అరే ఇది కరెక్ట్ కాదు అని తర్వాత తెలుసుకుంటాం, ఆర్ అరే ఇలా చేస్తుంటే బాగుండేది అని తర్వాత తెలుసుకుంటాం. ఆ రిట్రోస్పెక్షన్ ఎప్పుడూ ఉంటుంది. బట్ నేను కావాలని ప్రొవోక్ చేసి అలా లేదండి. సక్సెస్ అనేది సినిమా తీయడంతోనే స్టార్ట్ అవుతుంది. సినిమా తీసి ఈరోజు థియేటర్కి రావడమే సక్సెస్. దానికి అంత హై, అంత బజ్ వచ్చి ఫస్ట్ షో మార్నింగ్ షో ఆడియన్స్ రావడమే అదే సక్సెస్ అన్నమాట. సో ప్రతి దాంట్లో పాజిటివ్ తీసుకోవాలన్నమాట. సో ఆ విధంగా ఈరోజు ఈ 50% అవునండి, 55% అవునండి, 70% అవునండి, 66% అవునండి వచ్చిన ఆడియన్స్, నచ్చిన వాళ్ళందరికీ, అలాగే నచ్చిన వాళ్ళు కూడా మీరు ఇచ్చిన మంచి అడ్వైజులని నేను తీసుకొని మళ్ళీ మీ ముందుకి త్వరలోనే వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. శ్రీలక్ష్మి అండ్ 24 కిసెస్. మిణుగుర్లు పెద్ద క్రిటికల్ అక్లెయిమ్ పొంది నంది అవార్డ్స్లో పలు అవార్డ్స్ గెలుచుకుని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి ఇండియన్ పానరమాకి వెళుతున్నటువంటి ఫిలిం తీసినటువంటి డైరెక్టర్ అయోధ్య కుమార్ చాలా నాకు చాలా చాలా నచ్చినటువంటి డైరెక్టర్ మనిషి. నెక్స్ట్ ఫిలిము కొంత వైడర్ రీచ్ కావాలి. కమర్షియల్ సినిమా నాన్ కమర్షియల్ ఇవన్నీ నమ్మను, వైడర్ రీచ్కి వెళ్ళాలని చెప్పి ఒక మంచి పాయింట్. ఈ రోజుల్లో యూత్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకోవాలా వద్దా, లివిన్ అయితే ఇంకొంచెం సేఫ్ ఏమో, సహజీవనం లేదా అది కూడా వద్దు, జస్ట్ సరదాగా ఫ్రెండ్లీగా ఫ్లింగ్ దాంతో క్లోజ్ చేద్దామా, పిల్లలు కావాలా వద్దా అనేటువంటి డ్యూ టు వేరియస్ సోషల్ ఇష్యూస్ కన్ఫ్యూషన్లో పడ్డ విషయం వాస్తవం, ఉన్న విషయం వాస్తవం. ఈ పరిస్థితిలో ఆ పాయింట్ తీసుకుని బ్యూటిఫుల్గా ఇటు అతని బ్యాక్డ్రాప్ తీసుకుని ఒక నార్మల్ యూత్, ఒక ఫిలిం బఫ్ హీరోయిన్, ఫిలిం బఫ్ అందరం, ఒక కన్జర్వేటివ్ ఫ్యామిలీ, ఇటువంటి బ్యాక్గ్రౌండ్స్ తీసుకొని దాంతోపాటు కొన్ని క్యారెక్టర్స్ కలుపుకొని ఒక బ్యూటిఫుల్ ట్రావెల్ ఆఫ్ రిలేషన్షిప్ ఇన్ ప్రజెంట్ యూత్, దాన్ని బోల్డ్గా కిస్ అనేది రిలేషన్షిప్ దాన్ని బేస్ తీసుకొని ఎంత అందంగా పొయిటిక్గా
ట్రావెల్ ఆఫ్ లవ్ స్టోరీని కిస్సెస్ ద్వారా చెప్పినటువంటి ఫిలిం ఇది. ఐ లైక్ ద బేసిక్ పాయింట్ అండ్ ద వే దాన్ని తీసుకుని అందులో ఈ చైల్డ్ ఇష్యూ అనేది ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ. ఒక సోషల్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి ఫిల్మ్ మేకర్గా అందంగా ఆ పాయింట్ని కూడా ఒక తీసుకుంటూ ప్యారలల్గా నడిపినటువంటి లవ్లీ ఫిల్మ్ ఇది, చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇది. మ్యూజిక్ కూడా సక్సెస్ అయింది. 24 కిస్సెస్ అనేది దెర్ నథింగ్ అబ్జీన్ అబౌట్ ఇట్, సినిమాలో ఎక్కడ అబ్జీనిటీ ఉండదు. వెరీ రొమాంటిక్లీ, వెరీ పోయిటికలీ మేడ్ ఫిల్మ్. 24 కిస్సెస్ అనేది దట్ ఇస్ ద ట్రావెల్ ఆఫ్ ద రిలేషన్షిప్. దాన్ని ఇంత అందంగా తీసుకున్న డెప్త్ ఉన్నటువంటి డైరెక్టర్ ఆయన. దీన్ని మంచి మ్యూజిక్ జోడించారు, మంచి సాంగ్స్. సినిమా రిలీజ్ అయింది. సినిమా ఎంత సక్సెస్ అనేది రెవెన్యూ బట్టి ఉంటుంది. ఈ సినిమా నేను సక్సెస్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే జస్ట్ గోయింగ్ బై స్టాటిస్టిక్స్. ఇవాళ మార్నింగ్ మెసేజ్ వచ్చింది, నైజామ్ ఇస్ 74 lakhs నెట్. ఇట్స్ అ వెరీ స్మాల్ ఫిల్మ్, వెరీ స్మాల్ ఫిల్మ్ విత్ మేడ్ విత్ ఆల్మోస్ట్ న్యూ కమర్స్. 74 lakhs కలెక్షన్స్ ఉంది. రెండోది మండే 50% థియేటర్ సినిమా ఫుల్ ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెఫినెట్లీ వాట్ యూ వాంట్ కన్వే ఇస్ కన్వీడ్ అండ్ రెవెన్యూ పరంగా కూడా బాగానే ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ అయోధ్య కుమార్ వన్స్ అగైన్. సో వన్స్ అగైన్ యూ మీకు తోచిన మీ మైండ్లో ఉన్న థాట్ అందంగా చెప్పారు. ఐఎమ్ గ్లాడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. నాకు కూడా మంచి రివ్యూస్ వచ్చాయి దాంట్లో, మంచి క్యారెక్టర్ బాగా చేశారు అనేది వచ్చింది. ఓకే, వన్స్ అగైన్ ఒక మంచి క్యారెక్టర్ చేసినందుకు, మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. రివ్యూస్ అంటారా, రివ్యూస్ అనేది బేసిక్గా ఇట్స్ అ ప్రైమరీ రైట్ ఆఫ్ ది ప్రెస్ టు క్రిటిసైజ్ పర్ఫెక్ట్లీ. సో వీ రెస్పెక్ట్ ఇట్, వాట్ ఎవర్ ద రివ్యూస్, దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించొద్దని చెప్తాను, ఎందుకంటే దట్ ఇస్ ద రైట్ టు గివ్ ఇట్. ఫైనల్గా బుక్ మై షో నేను కూడా అదే చూశాను. చాలామంది యూత్ ఐడెంటిఫైడ్ విత్ దిస్ ఫిల్మ్, చాలామంది ఐడెంటిఫై అయ్యారు, చాలామంది దాని మీద మంచి పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నేను నచ్చిన ఫిల్మ్, నాకు నచ్చినటువంటి ఒక మంచి ఫిల్మ్ మేకర్ ఒక మంచి పాయింట్ తీసుకుని అందంగా చెప్పి దాన్ని ఒక రేంజ్కి సక్సెస్ చేయగలిగాం. సో అగైన్ అదే చెప్తున్నాం కదా, ఇట్స్ అ థ్యాంక్స్ మీట్, ఇట్స్ అ థ్యాంక్స్ మీట్. మీ అందరికి కూడా థ్యాంక్స్ ఫర్ వాట్ ఎవర్ యు హావ్ రిసీవ్డ్, వాట్ ఎవర్ యూ గివెన్ ఫర్ ద ఫిల్మ్, వాట్ ఎవర్ రిసీవ్డ్. సో మా అందరి తరఫు నుంచి కూడా అయోధ్య షుడ్ మేక్ మచ్ మోర్, మెనీ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్. వి ఆల్ కంగ్రాచులేట్ అయోధ్య అండ్ ది ప్రొడ్యూసర్స్ ఆల్సో, సిలీ మాంగ్స్ వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ. సో మరిన్ని ఫిల్మ్స్, ఎందుకంటే ఇట్స్ అ బోల్డ్ న్యూ జనరేషన్ కమింగ్ ఇన్, మెనీ మోర్ ఫిల్మ్స్ షుడ్ కమ్ బికాస్ యూత్ ఇస్ ద బేసికలీ రెసిపెంట్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్. కాబట్టి వాళ్ళకి కనెక్ట్ అవుతూ మంచి పాయింట్ చెప్తూ అందంగా ఈ విధంగా చెప్పేటువంటి ఫిల్మ్స్ రావాలని చెప్పి నేను కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి అయోధ్య కుమార్ గారికి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఐఐటీకి 10 ఏళ్ళుగా మిత్రుండండి. నా పేరు శ్రీనివాస్, మీకు పెద్దగా తిరిగిపోవచ్చు. నేను చిన్న పాత్ర వేసాను ఈ సినిమాలో, అది ఆ డైలాగ్ అయోజ్య గారు రాశాడు అదనమాట. సో ఈ సినిమాకి అది 2-3 థీమ్స్ ఉన్నమాట వాస్తవం, ప్లాట్స్ ఉన్నమాట వాస్తవం. నేను మార్కెటింగ్లో కూడా తనకి హెల్ప్ చేశాను. ఆ మార్కెటింగ్ అప్పుడు మేము అనుకున్నాం యాక్చువల్గా ఒక్క కిసెస్ కాకుండా హీరో బ్యాక్గ్రౌండు అవి కూడా మనం ఎలివేట్ చేయాలనుకున్నాం. సంహౌ ఆ ప్రాసెస్లో మిస్ అయ్యాం, మిస్ అయ్యి ముద్దులే వెళ్ళిపోయినాయి బయటికి. దానివల్ల ఆ టీవీ లైన్లో డిబేట్ వల్ల దానివల్ల కొంత ఇబ్బంది పడ్డాం మేము. దానివల్ల ఈ అబ్సీనిటీ అనే పదం వచ్చింది. కానీ యాక్చువల్గా నరేష్ గారు చెప్పినట్టు ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పొయెటిక్ లవ్ స్టోరీ అండి. మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ హాన్స్ ఇండియా కానీ వాళ్ళిద్దరూ రాశారు. అందరూ సర్ప్రైజ్ అయింది ఏంటంటే ఆ వెనకాల ఆ చైల్డ్ స్టోరీ ఉంది, ఆ చైల్డ్ యాక్టివిజము అది మేము సరిగా ముందే ప్రమోట్ చేస్తుంటే మాకు ఇంకా కొంచెం ఆడియన్స్ ప్రిపేర్ అయ్యి ఉండేవాళ్ళు. దానివల్ల కొద్దిగా అటు ఇటుగా అన్నట్టుగా ఉంది. బట్ ఇదంతా లెర్నింగ్ ప్రాసెస్. బట్ ఎనీవే, అయోధ్య నాకు చెప్పాను కదా 10 ఏళ్ళుగా తెలుసు. తన ఫస్ట్ ఫిల్మ్ స్కార్ఫ్ అని చేస్తున్నప్పటి నుంచి తెలుసు. అది షార్ట్ ఫిల్మ్, ఇంగ్లీష్లో చేసాం. అది కూడా అంతే పోయెటిక్ అనమాట. చాలా టెరెన్స్ మాలిక్ అని ఒక ఆయన ఉంటాడు, ఆ స్టైల్లో ఉంటుంది ఆ సినిమా కూడా. చూసారు నాకు తెలీదు, వన్ తను చేసిన వాటిలో బెస్ట్ ఫిల్మ్ నాకు ఇప్పటికి కూడా.
సో బుక్ మేషోలో చెప్పినట్టుగా సగం రివ్యూస్ ఆడియన్స్ రెస్పాన్స్ అయితే కొంతమంది చాలా బాగుంది అంటున్నారు, కొంతమంది యూనో సంబడి సగం మంది లవ్ ఇట్ సగం మంది హేట్ ఇట్. సో ఇట్స్ ఆల్వేస్ దేర్. కొంతమందికి ఆ టేస్ట్ని బట్టి దాన్ని రిలేట్ అయిన దాన్ని బట్టి డెఫినెట్గా కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. నా వరకు నాకు తెలిసి ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండి. మీరు వాచ్ చేయండి, వాచ్ చేసిన వాళ్ళు చూస్తే డెఫినెట్గా తెలుస్తుంది అది. ఇప్పుడు చాలామందికి తెలుసు కాబట్టి సెకండ్ హాఫ్ ఉందని ప్రెప్ అయి ఉంటారు అనుకుంటున్నాను. సో దీంట్లో నాకు పాత్ర ఇచ్చిన ఆయోజ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమా ఇంకా ఎక్కువ డబ్బులు చేయాలని, సెకండ్ వీక్ కూడా మేము కలెక్షన్స్ తెచ్చుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అదే చాలామంది ఇది ఒక ఇప్పుడు ఒకటండి ఇప్పుడు భరత్ అనే నేను సినిమా రిలీజ్ అయినప్పుడు ఎక్కడో వెబ్సైట్లోనో ఎక్కడో రివ్యూలోనో చూశాను ఇది డాక్యుమెంటరీలా ఉంది అని. అది చదవంగానే నేను అనుకున్నా అయితే సినిమా బాగుంది అని. డాక్యుమెంటరీలా ఉంది అంటే అంటే ఇంకో విధంగా కాదు, అంటే బాగా రియలిస్టిక్గా మంచిగా తీశారని అర్థం అనమాట. సో బ్యాక్ టు యువర్ క్వశ్చన్, కొన్ని వ్యక్తిగతంగా అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. వ్యక్తిగతంగా హీరో నిజాయితీగా అవును నాకు నువ్వు పరిచయం అవ్వకముందు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో పరిచయం ఉంది, అలా నిజాయితీగా అన్ని అబద్ధాలు దాయకుండా నిజాయితీగా మాట్లాడడం, ఇలా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కొన్ని పాయింట్స్ తీసుకున్నాను కానీ ఇది నా స్టోరీ కాదండి, నా వ్యక్తిగతమైన బయోగ్రఫీ కాదు ఇది. నాకు పెళ్లి మీద అభిప్రాయం ఉంది, హీరో కూడా లాస్ట్లో పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు మన సినిమాలో కూడా. సో నాకు కూడా పెళ్లి మీద వివాహ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, చేసుకుంటాను కూడా. అదే అండి ఇక్కడ ఏమైందంటే అదే హీరో చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్ అనగానే మనం మెసేజ్ అనుకుంటున్నాం అండ్ర, దాన్ని మేము ఇంకా టోన్ డౌన్ చేయాల్సింది. అది చేసాం ఆల్రెడీ, ఇప్పుడు క్యూబ్లో చేసి రిలీజ్ అవుతుంది. అలాగని ఏం లేదండి, మెసేజ్ కంప్లీట్గా ఓన్లీ ఏం లేదు. నా నెక్స్ట్ సినిమా నేను పూర్తిగా ఇంకా అసలు మెసేజ్ లేకుండా పూర్తిగా కమర్షియల్గానే తీద్దాం. కమర్షియల్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం అండి, అది ప్రతి సినిమాలో మెసేజ్ ఇస్తే ఇవ్వాలని లేదు, మనం అలా ఇచ్చినా కూడా అంటే ఒక టైప్ కాస్ట్. ఒక నాకు చాలా జాన్రలు ఇష్టం, యాక్షన్ ఇష్టం, లేకపోతే రొమాన్స్ ఇష్టం, కామెడీ ఇష్టం. సో ఇలా ఇష్టమైన జాన్రల్లో అన్ని కమర్షియల్ అండ్ నాన్ కమర్షియల్ కూడా. ఒకటి నేను సెకండ్ ఇన్నింగ్స్లో క్యారెక్టర్ యాక్టర్ రావాలనుకున్నా ఒకటే అనుకున్నా, ఎస్వి రంగారావు గారిని మైండ్లో పెట్టుకున్నాను, ఇంత ముందు కూడా చెప్పాను నేను. ఎటువంటి పాత్రను చేయగలగాలి దానికి, బాంబే నుంచి లేకపోతే గుజరాత్ నుంచి ఎవరైనా పిలవచక్కర్లా, మన వాళ్ళు చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. సో అది ఆ గ్యాప్ ఫిలప్ చేయాలి, అంటే ఎస్వి రంగారావు గ్యాప్ ఫిలప్ చేస్తాను కాదు, ఎటువంటి పాత్రను చేయగలగాలని నా స్కూల్ నన్ను పర్మిట్ చేసింది అది. సో యా యాక్చువల్గా చాలామంది అమ్మాయిలు వచ్చి మిమ్మల్ని చూస్తే మా డాడీ గుర్తు వస్తుంటారు, ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నా కూతురు లేరు, సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ వెన్ ఐ గెట్ దట్ రెస్పాన్స్. కానీ మీరు గుంటూరు టాకీస్ తీసుకోండి, అరవింద సమేతం తీసుకోండి, లేకపోతే దృశ్యం తీసుకోండి, ప్లేడ్ వెరీ వైలెంట్ విలన్, లవ్వింగ్ డాడ్, లవ్లీ కన్జర్వేటివ్ డాడ్, గుంటూరు టాకీస్ తీసుకోండి, రిఫ్రాఫ్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ అది. సో ఓవరాల్గా ఇండస్ట్రీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది, దాంట్లో ఒక పెద్ద భాగంగా ఉండాలని నాకు సంతోషం. మంచి సక్సెస్ అనేది మొన్న 10 చిన్న హిట్లలో 8 హిట్లలో నేను ఉన్నాను, అది నా అదృష్టం. అంటే ఐ వర్క్ ఫర్ ఇట్ అండ్ మంచి ఫిల్మ్ మేకర్స్, యంగ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఓల్డ్ ఫిల్మ్ మేకర్ మీనింగ్ వెటరన్ ఫిల్మ్ మేకర్స్ ఇద్దరు కూడా కోరుకుంటున్నారు కాబట్టి నాకు అవకాశాలు దొరుకుతున్నాయి.